ఇక కాపు సామాజిక అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు తూర్పు గోదావరి జిల్లా పెదబుడు జెడ్పీడీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ. గత ప్రభుత్వాలు కాపులను అభివృద్ధి చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేశాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. కాపుల సంక్షేమానికి స్థానిక ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ముక్తేశ్వరరావు, నాగిరెడ్డి, వివి సత్యనారాయణ, పెండెం శ్రీను, జ్ఞానప్రసన్న పలువురు పాల్గొన్నారు. సో ఇప్పుడు జెడ్పీడీసీ గారు కానీ అలాగే ఎంపీడీసీ కానీ అలాగే ఇంకా చాలా బాగా ఇచ్చారు. అలా ఈ కమ్యూనిటీని ఎంకరేజ్ చేయాలి, ఈ కమ్యూనిటీని కూడా ఈ కాపులను కూడా మనతో ఉంచుకోవాలి అనే ఏకైక ఇది ఏ గవర్నమెంట్లోనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీకు గుర్తుందో లేదో, ఏ మతం కానీ ఏ కులం కానీ అన్నింటినీ ఒకలాగే చూస్తామని చెప్పారు. అప్పటి నుంచి సేమ్ అలానే చూస్తున్నారు. ఆయన ఎలా చూసినా మన నియోజకవర్గం వచ్చేసరికి మన డాక్టర్ గారి చేతిలో చాలా ఉంటాయి. ఆయన ఆయన తలుచుకుంటేనే ఇవ్వగలరు. ఆయన తలుచుకోకుండా మనల్ని ఈ కమ్యూనిటీని మనం ఉదయం ఎంకరేజ్ చేయకూడదు అనుకున్నా, మనల్ని చేయకూడదు అనుకున్నా సరే చేయొచ్చు. కానీ మన సత్యసూర్యనారాయణ గారు ఎలాంటి వ్యక్తి అంటే ఒక్కసారి మాటిస్తే ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఈ మాట ఆయన ఇచ్చారు, మీకు పదవిస్తాను అని చెప్పారు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. సో అలాగే ఈసారి కూడా మేము నమ్మాం ఆయన్ని. ఆయన మేము నమ్మినట్టే కాపులందరికీ కూడా చాలా న్యాయం చేశారు. ఇంత ముందు తర్వాత కూడా ఇలాగే చేస్తారని. అలాగే ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీ చేసిన వాళ్ళందరికీ నా విజ్ఞప్తి అండి, యూత్ని ఎంకరేజ్ చేయాలండి. యూత్ని పాలిటిక్స్లో చాలా రావాలి. వచ్చిన వాళ్ళని మనం డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేసి యూత్. మీరు ఏ మీటింగ్ చూడండి, మీకు లాస్ట్ మీటింగ్లో కానీ ఇక్కడ మన డాక్టర్ సత్యనారాయణ గారు పెట్టిన ప్రతి మీటింగ్లో కూడా యంగ్ బ్లడ్ ఉంటారు. సో వాళ్ళ పార్టీ చాలా ఇది బలం. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. కాపు సోదరుల పట్ల ఏ ప్రభుత్వం ఇష్టంతో వీళ్ళకి మెజారిటీ కమ్యూనిటీ వీళ్ళకి సామాజిక న్యాయం చేయాలి అనే ఉద్దేశం ఉన్నదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు శాతం అందరినీ కూడా బీసీలో చేర్తాం అని మనల్ని అందరినీ కూడా నమ్మించి మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. అనంతరం 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది కాపు నాయకులు జగ్గంపేటలో అడగడం జరిగింది. కాపు సోదరులందరినీ కూడా మీరు బీసీలో చేరుస్తారా అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మాట చెప్పారు, కాపు సోదరుల్ని బీసీలో చేర్చడం అనేది నా చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం యొక్క పని, నా చేతిలో లేనిది నేను హామీ ఇవ్వలేను. కానీ కాపు సోదరులందరికీ కూడా సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది బడ్జెట్లో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా ఎంతోమంది లేనటువంటి కాపు సోదరులకు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ జమ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ మండలంలో మీరు తెలుసుకున్నది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరో కూడా కాపు సోదరులు జెడ్పీడీసీగా చేయడం చేయలేదు. అంతేకాదు ఈ జెడ్పీడీసీ ఈ నియోజకవర్గంలోనే జెడ్పీడీసీలు ఒకటి రంగంపేటలో పేపకాయల రాంబాబు గారికి, ఇక్కడ శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, కోఆప్షన్ నెంబర్గా లంక చంద్రన్న గారికి, డాక్టర్ సత్య సూర్యనారాయణ గారు ఇచ్చి కాపు కులస్తులకు పెద్ద పేరట వేయడం జరిగింది.
అనే సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాదు పాప సాధనలకి ఇవ్వడం, పెదపూడిలో శ్రీమతి వెంకటలక్ష్మి గారికి ఇవ్వడం, సీడ్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా ప్రతి కమ్యూనిటీ కూడా ఆదరించి ఈ వైఎస్ఆర్ పార్టీకి అత్యంత మెజార్టీ ఇవ్వడం జరిగింది మండలంలో. కాబట్టి పాపు సోదరులు అందరూ కూడా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని బలపరుస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని ఇక్కడ పాయింట్ చేయబడిందంటే పాపునికి మన ఎమ్మెల్యే గారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపులు చాలా న్యాయం చేస్తున్నారు. పాపుల తరఫున ఎమ్మెల్యే గారికి ఆయన ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు నేను ఛానల్కి రాజకీయాల్లో ఉన్నాను, ఇక్కడ ప్రెస్ వారికి ఇక్కడ నాయకులకి చాలా తెలుసు. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో పాపులకి ఇంత ప్రాధాన్యత లేదు. కర్మంపేటలో పేపర్ రాంబాబు గారు జడ్జి తీసి అదే పాపం లంక చంద్రబాబు గారికి ఇక్కడ మన పేపర్ వెంకటలక్ష్మి గారికి కూడా జడ్జి తీసి ఇచ్చి ఒక విషయం మాత్రం చెప్పాలి. జడ్జి తీసి జనరల్ లేడీ అయిందని కానీ సామాజిక వర్గాలు కూడా ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా తెలుసు. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ సీటు కాపులకి ఇస్తాను. నేను అలా కూడా కొన్నాను అనుకుంటున్నాను. కాపులు ఎవరన్నది తర్వాత కాపులకి ఇస్తానని మాట్లాడటం మాకు అయ్యారు ఆనందమైంది. అంటే అది మరొకసారి ఎమ్మెల్యే గారికి ఇన్ని పదవులు కాపులకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్ పదవులు కానీ నామినేట్ పదవులు కానీ ఏ వచ్చినా సరే కాపులు సామాజిక సమీకరణ ఎమ్మెల్యే గారు చూసుకుంటూ మా కాపులు భవిష్యత్తులో కూడా న్యాయం చేస్తారని న్యాయం చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కాపు సోదరులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే గారిని అప్పుడు కాపుల తరపు సన్మానం కూడా చేయాలనుకుంటున్నాం. ఆ తేదీ ప్రెస్ వారికి భవిష్యత్తులో ప్రకటిస్తాను చేసుకుని సెలవు.